निर्मल जिल्ला कानापूर पट्टणंलोनी प्रभुत्व उन्नत पाठशालालो अनेक समस्यलु एदुर्कोंटुन्नामनि विद्यार्थुलु मीडियातो वारी बाधलनु पंचुकुन्नारु। वर्षं कुरिस्ते प्राणालु अरचेतुलो पेट्टुकोवाल्सि वस्तुंदनि अन्नारु। मध्याह्न भोजनं वंडेंदुकु गदि लेकपोवडंतो चेट्ल किंदे वंटलु चेस्तुन्नामनि वंट चेसेवारु आवेदन व्यक्तं चेशारु। वर्षं कुरिस्ते विद्यार्थुलकु भोजनं पेट्टेंदुकु నిర్వాహకులు నానా అగచాట్లు ఎదుర్కొంటున్నామని అన్నారు। ఉన్నత పాఠశాలలో భవనాలు మూత్రశాలలు సరిగ్గా లేక విద్యార్థిని విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు। తాగునీటి ఇబ్బందులు పడాల్సి వస్తున్న దుస్థితి ఉందని ఎన్నిసార్లు అధికారులకు ప్రజా ప్రతినిధులకు చెప్పినా పట్టించుకునే నాదుడే లేడని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవిబాబు అన్నారు। ఇప్పటికైనా అధికారులు స్పందించి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని కోరారు। पानी जब बारिश पड़ती है तो क्लास में आ जाता है पानी, और पकाने की जगह पे भी टीन शेड वगैरह नहीं है, और साफ सफाई ग्राउंड में साफ सफाई भी नहीं होती, प्लेट्स वगैरह वैसे ही रहते हैं। हमारे खानापुर के गवर्नमेंट हाई स्कूल में पानी की फैसिलिटी नहीं है, ड्रिंकिंग वाटर की फैसिलिटी नहीं है, और क्लासेस में फैंस भी नहीं है, और वॉशरूम्स वगैरह अच्छे नहीं रहते, और वहाँ पर भी पानी की फैसिलिटीज नहीं है, और मच्छर वगैरह भी बहुत है, और बीमारियाँ पहलती फिर भी मच्छर की फैसिलिटी नहीं है। तो गुजारिश है कि ये सब फैसिलिटी हमें फ्राहम चाहिए, और खाने की फैसिलिटी भी नहीं है सही, और बर्तन वगैरह साफ नहीं रहते, लिहाजा हमारी गुजारिश है कि ये सारी फैसिलिटीज़ हमें फ्राहम करें। స్కూల్ వంట ఇష్టం, మాకు చాలా ఇబ్బంది ఉంది, ఈ షెడ్ లేదు, పిల్లలకు మాకు అందరికి ఇబ్బంది అవుతుంది, డబ్బులు మాకు సరిగ్గా వస్తలేవు, కోతులతోనే మాకు ఇప్పుడు ఆల్రెడీ రెండుసార్లు మేము మడ్డం కూడా పోవడం రావడానికి ఇబ్బంది అవుతుంది, ఏ సార్ మమ్మల్ని పట్టించుకుంటలేరు ఇక్కడ, దయచేసి కొంచెం మమ్మల్ని అర్థం చేసుకొని మాకు అన్ని ఇక్కడ సౌకర్యం ఉంచాలని మేము కోరుతున్నాము। రవిబాబు ఇక్కడ ఇన్చార్జ్ హెడ్ మాస్టర్ గా 3 సంవత్సరాల నుంచి పని చేస్తున్నాను। పాఠశాలలో ముఖ్యంగా ప్రధాన సమస్య ఏంటంటే రూముల కొరత ఉంది। గత సంవత్సరము మరి 5 రూములు కావాలని చెప్పేసి మేము ప్రభుత్వానికి రాయడం జరిగింది, అవి మనకు కూలిపోయే స్థితిలో ఉన్నాయి। సంఖ్య మా స్కూల్ యొక్క స్ట్రెంత్ 250 ఉంది, ఆ 250 పిల్లలకి ఆ రూములు సరిపోవట్లేదు। రూముల గురించి మేము అడగడం జరుగుతుంది ప్రతిసారి, గవర్నమెంట్ ఇంకా శాంక్షన్ చేయడం లేదు। తర్వాత ఇంకొకటి ప్రధాన సమస్య ఏందంటే వంట షెడ్ మాకు తయారు చేసి ఇవ్వాలి, అది మధ్యలోనే ఆగిపోయింది, మరి దానికి ఏం కారణాలు మాకు తెలియడం లేదు। ఆ వంట షెడ్ని పూర్తి చేస్తే మరి మిడ్ డే మీల్స్ వాళ్ళకి మరి సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి భావిస్తున్నాం। తర్వాత ఇంకొక ప్రధాన సమస్య ఏందంటే మా పాఠశాలలో కోతులు స్వైర విహారం చేస్తుంటాయి, మరి దానివల్ల పిల్లలు సరిగా కాన్సంట్రేషన్ చేయలేకపోతున్నారు చదువుల పట్ల। తర్వాత మిడ్ డే మీల్స్ వాళ్ళని కూడా అవి ఇబ్బంది పెడుతున్నాయి, పిల్లల్ని మధ్యలో అప్పుడప్పుడు గాయాలు కూడా పాలు కావడం జరిగింది, విద్యార్థులు హాస్పిటల్లో వాళ్ళకు ట్రీట్మెంట్ చేయించడం జరిగింది। మరి మేము అందుబాటులో ఉన్న నిధులతోని పాఠశాల లోపల ఉన్న గదులకి కిటికీలు మొత్తం కూడా జాలీలు ఫిట్ చేయించడం జరిగింది, అందువల్ల కొంత మరి ఇబ్బంది అనేది కంట్రోల్ అయింది కోతుల వల్ల, కానీ మొత్తానికైతే ఇబ్బంది పోలేదు। కాబట్టి మీరు దానికి మరి ప్రభుత్వము మున్సిపాలిటీ మరి తగు చర్యలు తీసుకొని మరి ఇబ్బందుల నుంచి మరి విద్యార్థుల్ని పాఠశాలని కాపాడాలని చెప్పేసి మేము కోరుతున్నాం। సమస్య ఏంటంటే మనకు ఇది ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నటువంటి స్కూలు, దాదాపు 180 మంది ఆడపిల్లలు చదువుతున్నారు, ఉన్నటువంటి మరుగుదొడ్లు కూడా పిల్లలకి సరిపోవట్లేదు, తర్వాత అవి కూడా పూర్తి స్థాయి లోపల సరి అయిన స్థితిలో లేవు, వాటికి కూడా మరి మైనర్ రిపేర్ చేయించాము అయినా కూడా అది సరిపోవడం లేదు। తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకు ఈ శానిటైజ్ చేయడానికి మరి ఈ మరుదొడ్లను క్లీన్ చేయడానికి గవర్నమెంట్ గత 2 సంవత్సరాల నుంచి